రాకుండా ఉన్నా కాబట్టి సో నెక్స్ట్ అలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి సో అదన్నీ నువ్వు పాజిటివ్గా తీసుకొని సో వాళ్ళందరినీ ఒకేలాగా చూసుకొని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆల్ ది బెస్ట్ ముగ్గురికి అండ్ ఇందులో ఏది కూడా నాకు పర్సనల్ అతను ఫ్రెండ్ పక్కన పెట్టదు బికాజ్ ఫ్రెండ్ పర్సనలీ ఫేవరిజం ఏది కూడా ఎండ్ ఆఫ్ ది డే ఏది పనికి రాదు ఇక్కడ సో వాళ్ళ వల్ల మెయిన్ చూసుకోవాల్సి వస్తుంది సో కాబట్టి నాకు నువ్వు అనిపించింది అండ్ అది ఏనా మీరు ఆల్వేస్ ఉంటారు సో అండ్ రేవంత్ అన్న అది ఒక చిన్న మైనస్ అంతే తప్ప అందులో వేరే ఇంకేమి లేదు సో డోంట్ టేక్ సీరియస్ బికాజ్ నేను ఒక క్యాప్టెన్గా ఇక్కడ పనిచేశాను కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి సో నాకు డైరెక్ట్గా నాకు ఆ కాన్వర్జేషన్ మాకు మీకు జరిగింది కాబట్టి కొన్ని కొన్ని చోట మీరు చేస్తారా లేదనేది ఒక చిన్న జస్ట్ మైనస్ పాయింట్ అంత అనిపించింది కాబట్టి సో దట్ నేను సూర్యకి ఓటేశాను అండ్ ప్లీజ్ అది నువ్వు అలాగేనే కాపాడుకుంటావని నేను అనుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ సేమ్ కీర్తి చెప్పిన పాయింట్ కి అండ్ అంటే ప్రతి ఒక్కరు మనకు అన్ని తెలుసు అండ్ మంచిగా మనం ఎవరితో గొడవ పడలేదంటే మంచి అని కాదు గొడవ పడినది ఒక్క నేను చెప్పనండి సో ఆ పాయింట్ మీరు గుర్తు చేశారు సో డెఫినెట్లీ సో ఆ పాయింట్ వల్ల మీరు ఆలోచించారు కాబట్టి అది కూడా సాధ్యంత వరకు కంట్రోల్ చేసుకోవడం ట్రై చేస్తాను బట్ నా దృష్టిలో మంచి అనేది అంటే ఇప్పుడు ఎవరితో గొడవ పడలేదంత మాత్రం మనం మంచి అని చెప్పలేం గొడవ పడినంత మాత్రమే వాళ్ళు చెడ్డా అని కూడా చెప్పలేం కాబట్టి డెఫినెట్లీ ఆ పాయింట్స్ కూడా దృష్టిలో పెట్టుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అందరికి ఇంకొక చిన్న విన్నపం ఇప్పుడు రెగ్యులర్గా అవుతున్న విషయమే